విజయనగరం నియోజకవర్గం జనసేన నాయకుడు గురాన అయ్యలు పుట్టినరోజును జన సైనికులు నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. జన సైనికుల మధ్య గురాన అయ్యలు కేక్ కట్ చేశారు. ఈయన పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు హెల్త్ క్యాంపులు, అన్నదానములు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అయ్యలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని, తమ వంతు సమాజానికి సేవ చేయాలన్నారు. తమ వంతు నిత్యం సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అదేవిధంగా జనసేన పార్టీని విజయనగరంలో బలోపేతం చేసే విధంగా పనిచేస్తానన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జన సైనికులందరూ చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక జొన్నగుడిలో మెడికల్ క్యాంపు, అలాగే ఐ క్యాంపు నిర్వహించి అక్కడ ఉన్నవారికి ఉచితంగా మందులు అవి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక బ్లడ్ క్యాంప్ ఒకటి మన ఇక్కడ స్థానిక మన న్యూ లైఫ్ వర్క్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మజ్జిగ పంపిణీలు, అలాగే విజయనగరంలో ఉన్నటువంటి చాలా సేవా సంస్థలకి, అందులో ఉన్నటువంటి అనాథులకి, అలాగే వృద్ధులకి కూడా భోజనాలు అవన్నీ పెట్టడం, అలాగే చాలా గుళ్ళలోని కూడా భోజనాలు అవి ఉచిత భోజన పంపిణీ అవన్నీ కార్యక్రమాలని మా జన సైనికులందరూ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ చేసిన జన సైనికులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆదేశాల మేరకు పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి ఏదైతే ఆకాంక్ష ఆయన ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూర్చ తప్పకుండా నిర్వహిస్తున్న ప్రతి జన సైనికుడికి కూడా నా పుట్టినరోజు వేడుకగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీరు అందరూ చేయాలని చెప్పి చేసి జన సైనికుడిని మన ఆంధ్ర రాష్ట్ర సీఎంగా మనం తీసుకుని వచ్చేంతవరకు అందరూ నిర్విరామంగా కృషి చేయాలని చెప్పి, శ్రమించాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ మీ అందరికీ కూడా మనకు సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.